ओम शांति मुरली डे 27/4/2015 सारांशं मधुरमैन पिल्ललु मीकु शक्तिनि इच्चेंदुकु बाबा वच्चारु मीरु देही अभिमानुलुगा उंटे मी बुद्धि योगं ओक्क बाबा तोटे लग्नमै उंटे मीकु शक्ति लभिस्तू उंटुंदि। प्रश्न पिल्ललैन मीलो ఉండకూడని అన్నిటికన్నా పెద్ద అసూరి స్వభావం ఏమిటి? జవాబు అశాంతిని వ్యాపింప చేయటం ఇదే అన్నిటికన్నా పెద్ద అసూరి స్వభావం। అశాంతిని వ్యాపింప చేసే వారితో మనుషులు విసిగిపోతారు। వారు ఎక్కడికి వెళ్తే అక్కడ అశాంతిని వ్యాపింప చేస్తారు। కావుననే అందరూ భగవంతుణ్ణి శాంతి వరము ఇవ్వమని కోరుకుంటారు। పాట ఇది దీపము మరియు తుఫాన్ల కథ। ఓం శాంతి మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు ఈ పాట చరణాన్ని విన్నారు। ఈ గీతము భక్తి మార్గానికి చెందింది। దీనిని మళ్ళీ జ్ఞానంలోకి బదిలీ చేయటం జరిగింది। ఇంకా ఎవరు ఇలా మార్చలేరు। మీరు కూడా నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా దీపం అంటే ఏమిటో తుఫాన్ అంటే ఏమిటో తెలుసుకోగలరు। ఇప్పుడు ఆత్మ జ్యోతి ఆరిపోయిందని పిల్లలైన మీకు తెలుసు। జ్యోతిని వెలిగించేందుకు ఇప్పుడు బాబా వచ్చారు। ఎవరైనా చనిపోయినప్పుడు కూడా జ్యోతిని వెలిగిస్తారు। దానిని చాలా జాగృతగా చూసుకుంటారు। ఆ దీపం ఆరిపోయినట్లయితే ఆత్మ అంధకారంలోకి వెళ్ళవలసి వస్తుందని భావిస్తారు। అందుకే దీపాన్ని వెలిగించి ఉంచుతారు। సత్యగంలో ఈ విషయాలు ఉండ అక్కడ అందరూ ప్రకాశంలోనే ఉంటారు। ఆకలి మొదలైన విషయాలేవి అక్కడ ఉండ అక్కడ అన్నీ లభిస్తాయి। ఇక్కడ ఘోర అంధకారం ఉంది। ఇది చీచీ ప్రపంచం కదా। ఆత్మలందరి జ్యోతి ఆరిపోయి ఉంది। అందరికన్నా ఎక్కువగా మీ జ్యోతినే ఆరిపోయింది। విశేషంగా మీకోసమే బాబా వస్తారు। మీ జ్యోతి ఆరిపోయింది ఇక దానికి శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? బాబా నుండే శక్తి లభిస్తుందని పిల్లలకు తెలుసు। కరెంట్ ఎక్కువవుతున్న కొద్దీ అందరిలో ప్రకాశం ఎక్కువవుతుంది। కావున ఇప్పుడు మీరు చాలా శక్తివంతమైన మిషన్ నుండి శక్తిని తీసుకుంటున్నారు। బొంబాయి వంటి పెద్ద పెద్ద నగరాలలో చాలా మంది ఉంటారు। వారికి ఎంతో ఎక్కువ కరెంట్ కావాల్సి ఉంటుంది। కావున దానికి తగ్గట్లుగా అక్కడ పెద్ద మిషన్ ఉంటుంది। ఇక్కడ ఇది అనంతమైన విషయం। ప్రపంచంలోని ఆత్మలందరి జ్యోతి ఆరిపోయి ఉంది। వారికి శక్తి ఇవ్వవలసి ఉంటుంది। బుద్ధి యోగం బాబాతో జోడించటమే ముఖ్యమైన విషయం అని బాబా అర్థం చేయిస్తారు। దేహి అభిమానులుగా అవ్వండి। బాబా ఎంత ఉన్నతమైన వారు। మొత్తం ప్రపంచంలోని పతిత మనుషులందరినీ పావనంగా తయారు చేసే ఉన్నతోన్నతుడైన తండ్రి అందరి జ్యోతిని వెలిగించేందుకొచ్చారు। వారు ప్రపంచంలోని మనుష్య మాత్రులందరి జ్యోతులను వెలిగిస్తారు। అసలు బాబా ఎవరు? వారు ఏ విధంగా జ్యోతులను వెలిగిస్తారు అన్నది ఎవ్వరికీ తెలియదు।
వారిని జ్యోతి స్వరూపుడు అని అంటూ మళ్ళీ సర్వవ్యాపి అని కూడా అంటారు. జ్యోతి ఆరిపోయిన కారణంగా జ్యోతి స్వరూపుడని పిలుస్తారు. అఖండ జ్యోతి స్వరూపపు సాక్షాత్కారం కూడా జరుగుతుంది. నేను ఈ ప్రకాశ తీవ్రతను సహించలేకపోతున్నాను అని అర్జునుడు అన్నట్లుగా చూపించారు. చాలా శక్తి ఉంటుంది. కావున పిల్లలైన మీరు ఇప్పుడు ఈ విషయాలను అర్థం చేసుకుంటున్నారు. నీవు ఒక ఆత్మవు అని అందరికీ అర్థం చేయించాలి. ఆత్మలు పైనుండి కిందకు వస్తాయి. మొట్టమొదట ఆత్మ పవిత్రంగా ఉండేది, తనలో శక్తి ఉండేది, సతో ప్రధానంగా ఉండేది. స్వర్ణిమ యుగంలో పవిత్ర ఆత్మలే ఉండేవి. మళ్ళీ అవి అపవిత్రంగా కూడా అవ్వవలసి ఉంటుంది. అపవిత్రంగా అయిన తర్వాత వచ్చి మమ్మల్ని ముక్తులను చెయ్యండి అని భగవంతుడైన తండ్రిని పిలుస్తూ ఉంటారు. ముక్తులను చెయ్యటము మరియు పావనంగా చెయ్యటం ఈ రెండింటికి అర్థం వేరు వేరు. తప్పకుండా ఎవరి వల్లనో పతితులుగా అయ్యారు, కావుననే ముక్తులను చెయ్యండి అని, పావనంగా చెయ్యండి అని బాబాని కోరుకుంటారు. ఇక్కడ నుండి శాంతిధామంలోకి తీసుకుని వెళ్ళండి, శాంతి వరమును ఇవ్వండి అని కోరుకుంటారు. ఇక్కడ శాంతిగా ఉండలేరు. శాంతిధామంలోనే శాంతి ఉంటుంది అని బాబా అర్థం చేయిస్తారు. సత్యగంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉన్న కారణంగా శాంతి ఉంటుంది. అక్కడ ఏ గొడవలు ఉండవు. ఇక్కడ అశాంతితో మనుషులు విసిగి చెందుతారు. ఒకే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. స్త్రీ పురుషుల మధ్య గొడవ జరిగితే తల్లి తండ్రులు, పిల్లలు, సోదరి సోదరులు మొదలైన వారందరూ విసుగు చెందుతారు. అశాంతమయమైన వ్యక్తి ఎక్కడికి వెళతారో అక్కడ అశాంతిని వ్యాపింపచేస్తారు. ఎందుకంటే అతడిలో అసూరి స్వభావం ఉంటుంది కదా. సత్యగం సుఖధామమని మీకు తెలుసు. అక్కడ సుఖము మరియు శాంతి రెండూ ఉంటాయి. కానీ పరంధామంలో కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. దానిని మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు అని అంటారు. ముక్తి కోరుకునే వారికి కేవలం మీకు ముక్తి కావాలి కదా. కావున బాబాని స్మృతి చెయ్యండి అని అర్థం చెయ్యించవలసి ఉంటుంది. ముక్తి తర్వాత తప్పకుండా జీవన ముక్తి ఉంటుంది. మొట్టమొదట జీవన ముక్తి ఉంటుంది. ఆ తర్వాత తప్పకుండా జీవన బంధనం ఉంటుంది. రెండూ సగం సగం ఉంటాయి కదా. సతో ప్రధానత నుండి తప్పకుండా సతో రజో తమోలలోకి రావలసి ఉంటుంది. అంతిమంలో ఒక్కటి అర జన్మ తీసుకునేవారు ఎంత సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. కానీ మీరు మొత్తం అంతటిని అనుభవం చేసుకుంటారు. ఇన్ని జన్మలు సుఖంలో ఉంటామని, ఇన్ని జన్మలు దుఃఖంలో ఉంటామని మీకు తెలుసు. ఫలానా ఫలానా ధర్మం వారు కొత్త ప్రపంచంలోకి రారు. వారి పాత్ర సత్యగం తర్వాత ఉంటుంది. కొత్త ఖండాలు ఉంటాయి వారికి. అది కొత్త ప్రపంచం వంటిది. బౌద్ధ ధర్మం, క్రిస్టియన్ ధర్మం, ఇవి కొత్త ధర్మాలే కదా. వారు కూడా సతో రజో తమోలలోకి రావలసి ఉంటుంది. వృక్షంలో ఈ విధంగా ఉంటుంది కదా.
మెల్ల మెల్లగా వృద్ధి చెందుతూ ఉంటుంది. మొట్టమొదట వచ్చిన వారు కల్ప వృక్షంలో కింద ఉంటారు. కొత్త కొత్త ఆకులు ఏ విధంగా వస్తాయో మీరు చూశారు కదా. చిన్న చిన్నని పచ్చని ఆకులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత పుష్పాలు వస్తాయి. కొత్త వృక్షం చాలా చిన్నగా ఉంటుంది. కొత్త బీజాలు వేసినప్పుడు వాటిని పూర్తిగా పాలన చెయ్యకపోతే అవి వాడిపోతాయి. అలాగే మీరు కూడా పూర్తిగా పాలన ఇవ్వకపోతే వాడిపోతారు. బాబా వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. మళ్ళీ అందులో నెంబర్ వారీగా తయారవుతారు. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది కదా, చాలా మంది ఫెయిల్ అయిపోతారు. పిల్లల స్థితి ఏ విధంగా ఉంటుందో దానిని బట్టి బాబా నుండి వారికి ప్రేమ లభిస్తుంది. కొంతమంది పిల్లలను పై పైన ప్రేమించవలసి ఉంటుంది. కొంతమంది, బాబా మేము ఫెయిల్ అయిపోయాము, పతితులుగా అయిపోయాము అని వ్రాస్తారు. ఇప్పుడు వారిని ఎవరు ముట్టుకుంటారు? వారు బాబా హృదయం పైకి ఎక్కలేరు. పవిత్రులకే బాబా వారసత్వం ఇవ్వగలుగుతారు. మొట్టమొదట ఒక్కొక్కరిని పిలిచి పూర్తి లెక్కాచారాన్ని అడుగుతారు. ఎటువంటి అవస్థ ఉంటుందో అటువంటి ప్రేమ లభిస్తూ ఉంటుంది. బాహ్య రూపంలో ప్రేమించిన లోపల ఇతడు ఎందుకు పనికిరాడని, సేవ చెయ్యలేడని అర్థమవుతుంది. ఆలోచనైతే ఉంటుంది కదా. అజ్ఞానంలో కూడా బాగా సంపాదించే పిల్లలను తండ్రి కూడా చాలా ప్రేమతో కలుసుకుంటాడు. అంతగా సంపాదించని పిల్లలను ఆ తండ్రి కూడా అంత ప్రేమగా కలుసుకోడు. కావున ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. పిల్లలు బయట కూడా సేవ చేస్తారు కదా. ఏ ధర్మం వారైనా సరే వారికి అర్థం చేయించాలి. బాబాను ముక్తి ప్రదాత అని అంటారు కదా. ముక్తిదాత మరియు మార్గదర్శకుడి పరిచయాన్నివ్వాలి. అనంతమైన తండ్రి వచ్చి అందరినీ ముక్తులుగా చేస్తారు. మీరు ఎంత పతితులుగా అయ్యారు, మీలో పవిత్రత ఏమాత్రము లేదు అని బాబా అంటారు. ఇక మీరు నన్ను స్మృతి చెయ్యండి. బాబా సదా పవిత్రంగా ఉంటారు. మిగిలిన వారందరూ పవిత్రుల నుండి అపవిత్రులుగా అవుతారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందకి దిగుతూ ఉంటారు. ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు. కావున పిల్లలు, మీరు నన్ను స్మృతి చెయ్యటం ద్వారా పావనంగా అయిపోతారు అని బాబా సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మృత్యు మీ ముందు నుంచని ఉంది. పాత ప్రపంచం ఇక వినాశనం కానున్నది. మాయా హడావుడి ఎంతో ఎక్కువగా ఉంది. కావున మనుషులు ఇదే స్వర్గమని భావిస్తారు. విమానాలు, కరెంటు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇదంతా మాయా ప్రదర్శన. ఇదంతా నాశనం కానున్నది. ఆ తర్వాత స్వర్గ స్థాపన జరుగుతుంది. కరెంటు మొదలైనవన్నీ స్వర్గంలో కూడా ఉంటాయి. మరి ఇవన్నీ స్వర్గంలోకి ఎలా వస్తాయి? తప్పకుండా ఇవన్నీ తెలిసిన వారు కావాలి కదా. మీ వద్దకు చాలా మంచి మంచి నైపుణ్యం కలవారు కూడా వస్తారు. వారు రాజ్యంలోకి రారు కానీ ప్రజలలోకి వస్తారు. ఇంజనీర్లు మొదలైన మంచి మంచి నైపుణ్యం కలవారు, బాగా నేర్చుకున్నవారు మీ వద్దకు వస్తారు. ఈ ఫ్యాషన్లన్నీ విదేశాల నుండి వస్తూ ఉంటాయి. కావున బయట వారికి కూడా మీరు బాబా పరిచయాన్నివ్వాలి.
బాబాని స్మృతి చెయ్యండి అని చెప్పాలి. యోగంలో ఉండేందుకు మీరు కూడా బాగా పురుషార్థం చెయ్యాలి. ఇందులోనే మాయా తుఫాన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కేవలం నన్నొక్కడిని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఇది మంచి విషయమే కదా. క్రీస్తు కూడా వారి రచనయే. రచయితైన పరమాత్మ ఒక్కరే, మిగిలిన వారు అందరూ రచననే. వారసత్వం ఒక రచయిత నుండే లభిస్తుంది. ఇటువంటి మంచి మంచి పాయింట్లు ఎవరైతే ఏవైతే ఉన్నాయో వాటిని వ్రాసుకోవాలి. అందరినీ దుఃఖం నుండి విముక్తులను చెయ్యటమే బాబా ముఖ్య కర్తవ్యం. వారు సుఖధామం మరియు శాంతి ధామముల ద్వారాలను తెరుస్తారు. హే ముక్తి ప్రదాత, మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చేసి సుఖధామము మరియు శాంతి ధామంలోకి తీసుకుని వెళ్ళండి అని అంటారు. ఇక్కడ సుఖధామం ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలు శాంతి ధామంలో ఉంటాయి. స్వర్గ ద్వారములను బాబానే తెరుస్తారు. ఒకటి కొత్త ప్రపంచ ద్వారం తెరుచుకుంటుంది, రెండవది శాంతి ధామ ద్వారం తెరుచుకుంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ పాపాలు నాశనమైపోతాయి అని బాబా ఎవరైతే అపవిత్రంగా అయిపోయారో వారికి శ్రీమతాన్నిస్తారు. ఎవరెవరైతే పురుషార్థం చేస్తారో వారు తమ ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థం చెయ్యకపోతే తక్కువ పదవిని పొందుతారు. మంచి మంచి పాయింట్లను వ్రాసుకున్నట్లయితే సమయానికి ఉపయోగపడతాయి. ఆ తండ్రి అయిన శివుని కర్తవ్యం తెలియచేస్తాము అని మీరు వారికి చెబితే శివ భగవానుడి కర్తవ్యమును గురించి చెప్పే వీరు ఎవరు అని మనుషులు భావిస్తారు. ఆత్మరూపంలో మీరందరూ సోదరులేనని, మళ్లీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచించటం ద్వారా మనం సోదరి సోదరులుగా అవుతామని మీరు వారికి చెప్పండి. భగవంతుడు ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని ఎవరినైతే అంటారో వారి కర్తవ్యం గురించి మీకు తెలియచేస్తాము. భగవంతుడైన తండ్రి మాకు ఈ విషయాలు తెలియచేశారు, కావుననే మీకు తెలియచేస్తున్నాము అని వారికి చెప్పండి. తండ్రిని పిల్లలే కదా ప్రత్యక్షం చేసేది, అది వారికి చెప్పండి. ఆత్మ చాలా చిన్నగా నక్షత్ర రూపంలో ఉంటుంది. ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూడలేరు. దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం జరగవచ్చు. ఆత్మ ఒక బిందువు, దానిని చూడటం వల్ల ఉపయోగమేమీ లేదు. బాబా కూడా ఒక చిన్న బిందువే, ఆత్మలాగానే ఉంటారు. కాని వారు అందరికన్నా ఉన్నతమైన వారు, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు. వారిని ఎంతగానో మహిమ చెయ్యవలసి ఉంటుంది. బాబా తప్పకుండా వస్తారు. అప్పుడే అందర్నీ తమతో తీసుకుని వెళతారు. వారు వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఆత్మ చాలా చిన్నగా ఉంటుంది. నేను కూడా అలాగే ఉంటాను అని బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఎవరి శరీరంలో కన్నా ప్రవేశిస్తేనే జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు. ఈ ఆత్మ పక్కనే కూర్చొని జ్ఞానాన్ని ఇస్తాను. నాలో శక్తి ఉంది,
నాకు ఇంద్రియాలు లభించటంతోనే నాకు ఒక ఆధారం లభిస్తుంది. ఈ కర్మేంద్రియాల ద్వారా అర్థం చేయిస్తాను. ఇతడిని ఆది దేవుడు అని కూడా అంటారు. ఆడం మొట్టమొదటి మనిషి. మనుషుల వంశం ఉంది కదా, వీరు మాతా పితలుగా అవుతారు. మళ్ళీ వీరి ద్వారా రచన కూడా జరుగుతుంది. వీరు ముందుగానే ఉంటారు. వీరిని దత్తత తీసుకోవటం జరుగుతుంది. లేకపోతే ఎక్కడ నుండి వస్తారు? బ్రహ్మకు తండ్రి పేరు ఎవరైనా చెప్పండి. బ్రహ్మ విష్ణు శంకరులు తప్పకుండా ఎవరో ఒక్కరి రచన అయి ఉంటారు కదా. రచయిత ఒక్కరే. బాబా వీరిని దత్తత తీసుకున్నారు. చిన్న చిన్న పిల్లలు కూర్చొని వీటిని అర్థం చేయిస్తూ ఉంటే ఇది చాలా ఉన్నతమైన జ్ఞానమని వారంటారు. ఏ పిల్లలలోనైతే బాగా ధారణ జరుగుతుందో వారికి చాలా సంతోషం ఉంటుంది. వారికి ఎప్పుడు ఆవలింతలు రావు. ఎవరికైతే ఏమీ అర్థం కాదో వారికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఎప్పుడు ఆవలింతలు రాకూడదు. సంపాదించుకునే సమయంలో ఆవలింతలు ఎప్పుడూ రావు. గ్రాహకులు లేకపోతే వ్యాపారం బాగా నడవకపోతే ఆవలింతలు వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ధారణ జరగదు. కొందరు ఏ మాత్రము అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు దేహ అభిమానంలో ఉంటారు. దేహి అభిమానులై కూర్చోలేరు. బయట విషయాలు ఏవో ఒకటి గుర్తొస్తూ ఉంటాయి. వారు పాయింట్లను కూడా నోట్ చేసుకోలేరు. తెలివైన పిల్లలు ఈ పాయింట్లు చాలా బాగున్నాయి అని వెంటనే వ్రాసుకుంటారు. విద్యార్థుల నడవడికను గురించి టీచర్కు తెలుస్తుంది కదా. తెలివైన టీచర్ల దృష్టి అన్ని వైపులా తిరుగుతుంది. అప్పుడే చదువు సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారు. నడవడిక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఎన్ని రోజులు స్కూల్కి రాలేదో కూడా వారు లెక్క కడతారు. ఇక్కడికి రావటమైతే వస్తారు, కానీ వారు ఏమీ అర్థం చేసుకోరు. ధారణ ఏమీ జరగదు. కొందరు మాకు మందబుద్ధి ఉన్న కారణంగా ధారణ జరగటం లేదు అని అంటారు. మరి దానికి బాబా ఏం చేస్తారు? అది మీ కర్మల లెక్కాచార. బాబా అయితే పురుషార్థం చేయిస్తారు. మరి మీ భాగ్యంలో లేకపోతే బాబా ఏం చెయ్యగలరు? స్కూల్లో కూడా కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అయిపోతారు. ఇది అనంతమైన తండ్రి చదివించే అనంతమైన చదువు. ఇతర ధర్మాల వారెవ్వరూ గీతా విషయమును అర్థం చేసుకోలేరు. వారి దేశాన్ని బట్టి వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. మొట్టమొదట ఉన్నతోన్నతుడైన తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. బాబా ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు. స్వర్గంలో ఈ వికారాలు ఉండవు. ఈ సమయంలో దీనిని రావణ రాజ్యము అని అంటారు. ఇది పాత ప్రపంచం కదా, దీనిని స్వర్ణ యుగము అని అనరు. ఇది కొత్త ప్రపంచంగా ఉండేది, ఇప్పుడు పాతగా అయిపోయింది. సేవ చేసే అభిరుచున్న పిల్లలు పాయింట్లను నోట్ చేసుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, చదువులో చాలా సంపాదన ఉంది, కావున ఎంతో సంతోషంగా సంపాదించుకోవాలి. చదివే సమయంలో ఎప్పుడూ ఆవలింతలు రాకూడదు.
బుద్ధి యోగం అటు ఇటు తిరగకూడదు. పాయింట్లను నోట్ చేసుకుని ధారణ చేస్తూ ఉండండి. రెండో పాయింట్, పవిత్రంగా అయి బాబా హృదయపూర్వకమైన ప్రేమను పొందేందుకు అధికారులుగా అవ్వాలి. సేవలో చురుకుగా ఉండాలి. మంచి సంపాదన చేసుకుని అందరి చేత చేయించాలి. వరదాన సదా సుఖాల సాగరంలో లవలీనంగా ఉండే అంతర్ముఖి భవ. అంతర్ముఖి సదా సుఖి అని అంటారు. ఏ పిల్లలైతే సదా అంతర్ముఖి భవ అన్న వరదానమును పొందుతారో వారు బాబా సమానంగా సదా సుఖ సాగరంలో లవలీనులై ఉంటారు. సుఖదాత పిల్లలు స్వయము సుఖదాతలుగా అయిపోతారు. సర్వ ఆత్మలకు సుఖ ఖజానాన్నే పంచుతారు. కావున ఇప్పుడు అంతర్ముఖులుగా అయ్యి ఎటువంటి సంపన్న మూర్తులుగా అవ్వాలంటే మీ వద్దకు ఎవరు ఎటువంటి భావనతో వచ్చినా వారు తమ భావనను సంపన్నం చేసుకుని వెళ్ళాలి. ఏ విధంగా బాబా ఖజానాలో అప్రాప్తి అనే వస్తువేది ఉండదో అలాగే మీరు కూడా బాబా సమానంగా సంపన్నంగా అవ్వండి. స్లోగన్, ఆత్మిక నశాలో ఉన్నట్లయితే ఎప్పుడు అభిమానపు ఫీలింగ్ రాదు. ఈరోజటి హోంవర్క్ సమయ ప్రమాణంగా ఇప్పుడు మనస మరియు వాచ సేవలను కలిపి చెయ్యండి. కానీ వాచ సేవ సహజమైనది. మనస్సులో అటెన్షన్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. కనుక ఆత్మలందరి పట్ల మనస్సులో శుభ భావన శుభ కామనలతో కూడిన సంకల్పాలే ఉండాలి. మాటలలో మధురత సంతుష్టత సరళతతో కూడిన నవీనత ఉన్నట్లయితే సఫలత సహజంగానే లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి.